వాడి ఆట చూసి నువ్వే అంటావు లోకి గాడు డైనోసార్ అని అన్నావు కదా. నేను ఆ మాట ఇప్పుడు ఇప్పుడు అన్నాను. వాడు నన్ను 3 కంటే తక్కువ అంటే నేను 3 కంటే ఎక్కువ రావడం కొట్టద్దు. 3 అలా కొడితే అప్పుడు ఒప్పుకుంటా. ఓకే రెడీగా ఉండు. అంటే ఎవడు కంబాక్ కంబాక్ అంటే ఎవడు చాంజ్గాడు. అప్పో అప్పా ఇందిరా షాట్ అంటే ఇందిరా డైనోసార్ దెబ్బ అంటే ఇదిరా ఇట్లా తాడితే రా పరిపాలన అంటే షాట్ మాత్రమే ర్యామ్ షాట్ మాత్రమే 3 రౌండ్లు అప్పా శ్రీకర్ అరే అప్పా ఏంది టైగర్ కా శ్రీకర్ ఇది రివెంజ్ మ్యాచ్ లా లేదన్నా ఇది ఒడి అమ్మ అసలు ఏందా గేమ్ ప్లే శ్రీకర్ గేమ్ శ్రీకర్ గేమింగ్ కొట్టిన ఒక్క షాట్ వల్ల ఇప్పటి వరకు నేను ఇచ్చిన రియాక్షన్ నేను చెప్పిన నేను ఇచ్చిన ఎలివేషన్స్ నేను చెప్పిన సొల్లు అన్ని అన్ని వేసి అనమాట ఆ ఒక్క షాట్ దాని కారణం ఓపీ శ్రీకర్ గేమింగ్ ఓపీ శ్రీకర్ గేమింగ్ అబ్బా 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 ఎంత పడ్డానా దానిలో కమెంట్ సెక్షన్ లో సబ్స్క్రైబర్స్ అందరు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి అన్నారు. లేదు శ్రీకర్ చెప్పింది కరెక్టే అది ఇది అని దాని మీద లోకి అయితే రివెంజ్ కావాలని చెప్పి అన్నాడు. రివెంజ్ పైన ఈసారి ఏమన్నాడు అంటే పక్క 2 or 3 రౌండ్స్ కంటే ఎక్కువ అస్సలు ఇవ్వను అన్నాడు. ఇస్తే మాత్రం నువ్వే విన్నర్ అన్నట్టు ఒక మాట అయితే అనడం జరిగింది. సత్యం కూడా నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. సార్ నేనైతే ఈ రోజు మళ్ళీ 1v1 ఆడబోతున్నా లోకితో. హోప్ సో ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ మ్యాప్ కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. బట్ అయినా కానీ సిఎస్ అలవాటు కాస్తనే పోయింది. బట్ స్టిల్ మనం ఆడదాం అన్నమాట. గెలిచినా ఓడిపోయినా పర్లా కానీ మినిమం 4 రన్స్ ఉండడానికి ట్రై చేద్దాం. దేర్ ఇస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఇస్ ఓన్లీ వి. చూద్దాం ఏమవుతుందో. ఇంకా వీడియోకి అయితే ఎండ్ వరకు చూడండి. డార్లింగ్స్ మీ అందరికి ఇంకోటి చెప్పాలి ఏంటంటే వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ డార్లింగ్స్ నేనైతే నెక్స్ట్ వీడియో మీలో ఒకరితో చేద్దాం అనుకుంటున్నా అంటే సబ్స్క్రైబర్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి. నేను మీతో 1v1 ఆడి ఆర్ఎల్స్ మీతో 1v4 ఆడించి నేను వీడియో చేయొచ్చు. సో అట్ ఎస్ అని కమెంట్ చేయండి. ఇంకేం లేదు, చికెన్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏ నువ్వు శ్రీకర్ కలిసి ఒక వీడియో చేశారు కా గుర్తుందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకైతే తెలియదు. ఆ రోజు శ్రీకర్ ఏదేదో మాట్లాడాడు. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తా. నాకు అర్థం కాలేదు సార్. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. 1 రౌండ్ లో గెలిచాను అని నిజమే మాట్లాడాలని చెప్పు. నిజమే మాట్లాడా చెప్పు. ఆడియన్స్ కూడా అదే అన్నారు మామ. అవునా కాదా? దాంట్లో రివెంజ్ మ్యాచ్ ఏదో అన్నారా శ్రీకర్? ఏం శ్రీకర్ అదే 3 లో పెట్టి కొడతాను అంటే 3 లో పెట్టి కొడితే నువ్వు ప్లేయర్ అనేదేదో అన్నారా? బాగా ఆడతావు కదా, మంచిగా నేను ఆల్రెడీ చెప్పాను. 2 అన్న 2 3 లో ఓకేనా? 2 3 లో కొట్టమను. దానికంటే ఒక్క రౌండ్ ఎక్స్ట్రా అయినా గానీ నాట్ కౌంట్. ఓకే తీరా బాగా లేపాడు. ఎందుకంటే ఒక్క రౌండ్ తో ఓడిపోయినా. ఓపీ షాట్ ఇదే 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 కావాలా, ఇదే కావాలా. రౌండ్ ఏదో పోకూడదు అన్నమాట. రౌండ్ ఏదో పోకూడదు, ఇదే కావాలి నాకైతే మాత్రం. ఇలా ఇలా ఊగిపోతా ఉంటాడు. బా చెక్కేమో షాట్ అయితే క్రేజీ గైస్. హ్యాష్టాగ్ ఓపీ. నేను ఎందుకన్నా అంటారా ఇట్లాగా? ఎందుకన్నా అనుకోవాల్సి అయితే మాత్రం సో అట్లా కొనాలా గేమ్ లో మాత్రం లోకేది ఇక్కడ. కమా ఓటి అమ్మ శ్రీకర్ శేఖర్ ఏంటో షాట్లు శేఖరు ఓ శేఖరు
ఆ షార్ట్ లేదన్న అంత షార్ట్ రేంజ్ లేదన్న షార్ట్ లో ఇవి వామ్మో లిటరల్లీ ర్యాంప్ గేమ్ ప్లే శ్రీకార్ గేమింగ్ మాత్రం అసలు అరాచకమైన గేమ్ ప్లే ఓపీ శ్రీకార్ గేమింగ్ దిగిన అమ్మ గేమ్ ప్లే బా 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 ఏమన్నా షార్ట్ హెల్మెట్ లేకున్నా కానీ చెప్తున్నాగా హెల్మెట్ చూడవు హెల్త్ చూడవు ఉన్నదల్లా ఒక్కడే కొట్టడం చాలా చాలా ఏంది శ్రీకర్ ఇది రివెంజ్ మ్యాచ్ లో లేదన్నా ఇది ఒట్టి అమ్మ అసలు ఏంది ఆ గేమ్ ప్లే శ్రీకర్ గేమింగ్ వద్దు శ్రీకర్ వద్దు అంత గేమ్ ప్లే వద్దు శ్రీకర్ మా వల్ల కావట్లేదు శ్రీకర్ ప్లీజ్ శ్రీకర్ మీ గేమ్ వల్ల శ్రీకర్ పోయేది నాకు శ్రీకర్ ఆ గేమ్ ప్లే ఆడబో శ్రీకర్ నీ గేమ్ ఒక చెప్పు అంత పోయేది నాకు నాకు పది బాగుంటుంది పది శ్రీకర్ ఆడబో శ్రీకర్ లాంటి గేమ్ ప్లే ప్లీజ్ శ్రీకర్ ఇదిరా నేను ఓకే ఇక్కడ స్కోర్ మాత్రం తిరిగి మధ్య ఇంకా శ్రీకర్ గేమింగ్ ఇక్కడ నుంచి ఒక్క రౌండ్ కూడా ఉంది మధ్య శ్రీకర్ గేమింగ్ అసలు ఒక్కొక్క షాట్కి ఒక్కొక్కసారి నా స్క్రీన్ అంతా ఎరిపెక్కిపోతాం అంటే ఎరుపు ఒక్కొక్క షాట్కి ఎరుపు హ్యాష్ ట్యాగ్ ఎరుపు అన్న షాట్ మాత్రం హ్యాష్ ట్యాగ్ ఎరుపు అంతే బా బ్రో లీడ్ ఇచ్చేసాడు డార్లింగ్ నా వాయన వారి నాయన లీడ్ ఇచ్చేసాడు ఒక్క షాట్ తీనమ్మ ఒక్క షాట్ అబ్బా ఈ షాట్ అసలు సిక్కర్ షాట్ మాత్రం మామూలుగా షాట్ అంత షాట్ గ్యాస్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క షాట్ అయితే మాత్రం మైండ్ పైలు పోతుంది అంటే మాత్రం ఏంది అసలు అంత షార్ట్ రేంజ్ లో ముఖము మూతి కళ్ళు ముక్కు మొత్తం పగిలిపోతున్నాయి అంతే పగిలిపోతున్నాయి అంతే ఇది కంబ్యాక్ అంటే ఇది కంబ్యాక్ అండి శ్రీకర్ గేమింగ్ బ్రో కంబ్యాక్ పుట్టింది ఎవరి దగ్గర మా దగ్గర ఇది గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు చెప్పిన సొల్లన్ని వేసే మధ్య ఇప్పటి వరకు చెప్పిన అన్ని వేసే మధ్య ఆ ఒక్క షాట్ శ్రీకర్ గేమింగ్ కొట్టిన ఒక్క షాట్ వల్ల ఇప్పటి వరకు నేను ఇచ్చిన రియాక్షన్ నేను చెప్పిన ఎలివేషన్స్ నేను చెప్పిన సొల్లు అన్ని వేసే అనమాట ఆ ఒక్క షాట్ దాని కారణం ఓపీ స్టీకర్ గేమింగ్ ఓపీ స్టీకర్ గేమింగ్ అబ్బా 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 కంబ్యాక్ పుట్టింది ఎవరి దగ్గర మా దగ్గర ఇంకోసారి కంబ్యాక్ పుట్టింది ఎవరి దగ్గర మా దగ్గర ఓపీ గైస్ ఓపీ 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 ఫైనల్లీ బ్రో 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 వాల్ పడాల వాల్ పడాల వాల్ పడాల అంటేది ఎవరు ఈ రౌండ్ అబ్బా అరే నా వల్ల కాదు ఇంకా అయితే మొత్తం సాధ్యమైన మళ్ళీ ఓపీ షాట్ ఓపీ షాట్ ఓపీ 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 అయిపోయిందా అయిపోయింది మొత్తానికి మనమైతే విన్ అయినా కాబట్టి 3లో కొట్టమని చెప్పా కానీ 4 అయింది చూద్దాం ఎట్లా ఉంటుందో గైస్ కానీ 3లో పెట్టి కొట్టాలా అది చాలు ఫాన్ గైస్ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ దట్ చాట్ ఆన్ స్క్రీన్ విన్నర్ లోకి గైస్ ఓకే ఆన్ మీరు చూసారు 4-6 ఆన్ స్క్రీన్ విన్నర్ లోకి బట్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆడియన్స్ చెప్పిన దాన్ని బట్టి రౌండ్ లెక్కలు పెట్టినట్టు కొట్టాలా అయి అప్పుడే లోకి డైనోసార్ అంటారు అంటే అవన్నీ ఆన్ స్క్రీన్ విన్నర్ లోకి బట్ మన కౌంటర్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి విన్నర్ మనం అదే కదా మనం అనుకున్న ప్రకారం అయితే నువ్వే విన్నరు కాకపోతే నువ్వు ఇంకొక నువ్వు మంచిగా ఆడి చెప్పాలి చాలా బాగా ఆడి చెప్పాలంటే అంత బాగా ఆడినోడివి మ్యాచ్ కొట్టుంటే ఇంకా చాలా బాగుండేది కానీ 2 రౌండ్లు ఓడిపోవడం నాకు అది అంత అనిపించలేదు చెప్పాలన్నా నిజం చెప్తున్నా చాలా బాగా ఆడి చాలా మంచిగా ఆడు చాలా ఓపీ ఆడి చెప్పాలంటే అంత మంచిగా ఆడి
ఆ రెండోళ్ళు కొట్టి విన్ అయ్యి ఉంటే కూడా ఇంకా వెళ్ళాలి ఉండదు అనమాట. ఇట్లాగా లోకే ఓడిపోవడం ఒక మ్యాచ్ కూడా, ఇంకొక బెస్ట్ ఆఫ్ త్రీ ఇంకొక మ్యాచ్ పెట్టేసి అప్పుడు అర్థం అయిపోద్ది మాకు కూడా, ఆవిడ అప్పుడు అంటారా అట్లా బెస్ట్ ఆఫ్ త్రీ పెడతా అనమాట. మీకే చేస్తున్నాయి మొత్తం, నాది నాకడం లేదు, మీరు ఏదంటే అదే అనమాట. మీరు మ్యాచ్ పెట్టు అంటే మ్యాచ్ పెడతా, లేదు బ్రో వద్దులే లైట్ అంటే లైట్ తీసుకుంటా, కానీ ఏదైనా మీరు చెప్పండి తీసుకుంటా అయితే మాత్రం. ఒక నా బాయ్స్ ఎవరన్నా మ్యాచ్ అయితే ఏదన్నమాట, మీరైతే కన్వర్సేషన్ మొత్తం వీడియో మొత్తం చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది చెప్పండి అని అడిగింది. దాన్ని కాస్త చెప్పండి నా లింక్స్, మీరేమంటారు ఓకేనా? చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి బెస్ట్ ఆఫ్ త్రీ ఇంకో మ్యాచ్ ఆడదామా, లేదంటే బ్రో నువ్వు అన్నట్టు టూ మ్యాచెస్ కూడా ఓన్లీ వన్ ఆర్ టూ రౌండ్స్లో ఓడిపోయావు కాబట్టి పర్లే బ్రో, యూ ట్రై యువర్ బెస్ట్, ఏదో ఒకటి కమెంట్ చేయండి. మరి ఇంకా మీ రియాక్షన్స్ బట్టి నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ ప్లాన్ చేయాలో వద్దా చూద్దాం. ఇంకా లవ్ యూ గైస్, బై బై.